మేడిగడ్డపై విచారణ జరుపుతామన్న కాంగ్రెస్ హామీలు అమలు చేయలేకే డ్రామాలన్న కడియం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు రెన్యువల్ టీడీపీ తో పొత్తుపై బీజేపీలో పూర్తైన అభిప్రాయ సేకరణ ప్రధాని మోదీ టేబుల్పైకి చేరిన ఏపీ నివేదిక 11 స్థానాలకు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ల ఖరారు మరో 35 స్థానాలపై క్లారిటీకి వచ్చిన హైకమాండ్ ఇవాళ విడుదలవుతున్న రెండో జాబితాపై ఉత్కంఠ అందరినీ కలుపుకు పోయే వాళ్లకు టికెట్ ఇవ్వాలి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే పార్టీకే నష్టం తోటకు ఇస్తే సహకరిస్తానన్న ఎమ్మెల్యే చంటిబాబు పనితీరు ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు నాకు టికెట్ లేదని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు తాడేపల్లిలో గోరంట్ల మాధవ్ కామెంట్ పెనుగొండకు ఉషశ్రీ వద్దు శంకర్ నారాయణే ముద్దు వైసీపీ కార్యకర్తల ఆందోళన కదిరిలో కొనసాగుతున్న రాజీనామాలు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు నిరాకరణపై నిరసన గాండ్లపేటలో ప్రజాప్రతినిధుల గుడ్ బై తాడేపల్లిలో ఎలిజా అనుచరుల ఆందోళన ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి ముందు నిరసన ఎలిజాకు మళ్లీ సీట్ ఇవ్వాలని డిమాండ్ మేడిగడ్డపై కేసీఆర్ నోరు మెదపలేదన్న ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుగ్లక్ చర్య అన్న కోమటి రెడ్డి అసెంబ్లీ మోటార్లతో వేల కోట్లు దోచారని ఆరోపణ ప్రజావాణికి పెరిగిన తాకిడి సమస్యల అర్జీలతో ప్రజాభవన్ కు దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు జనవరిలో రేవంత్ దావోస్ పర్యటన ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం సీఎం వెంట శ్రీధర్ బాబు ఏపీ ఒడిషా బోర్డర్ లో భారీ డంప్ స్వాధీనం కలిమిల అటవీ ప్రాంతంలో గుర్తింపు వేలుడు పదార్థాలు ఆయుధ సామాగ్రి సీజ్ హైదరాబాద్ ఫిలిం నగర్ లో డ్రగ్స్ కలకలం బెంగళూరుకు చెందిన డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ 20 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం కాకినాడలో ఫ్లెక్సీ రగడ జనసేన నేతల బ్యానర్ల తొలగింపు ఆందోళన చేపట్టిన పార్టీ లీడర్లు ఏడాదికి 4 లక్షల జాబ్లు 3000 నిరుద్యోగ భృతి కుప్పం పర్యటనలో చంద్రబాబు హామీ సొంతింటి నిర్మాణానికి పరిశీలించిన టీడీపీ అధినేత షర్మిల వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం డీకే చంద్రబాబుతో భేటీలో రాజకీయం లేదు ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు కామెంట్స్ విశాఖలో కారును ఢీకొన్న మరో కారు రోడ్డుపై ఇరు వర్గాల కొట్లాట తాగి వాహనం నడుపుతున్నట్టు గుర్తింపు దేశంలో 145కు చేరిన JN1 కేసులు కేరళలో 41 కర్ణాటక 34 కేసులు నమోదు రేపు అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన అయోధ్య రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన సీఎం యోగి జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్ రాజీనామా ఆర్జేడీకి క్లోజ్ గా ఉంటున్నాడని వేటు పగ్గాలు చేపడుతున్న నితీష్ ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం 11 ఏళ్ల పాటు హింసకు పాల్పడ్డ ఉల్ఫా అమిత్ షా సమక్షంలో శాంతి ఒప్పందం